లేవంటూ నీలిపత్రిక బుకాయింపు, హిందూజా బిల్లులు ఆమోదించాలని ఏపీపీసీసీకి లేఖ రాయలేదా? ఆ మొత్తం ఎంతో బయటపెట్టలేం. ఎందుకు ఈ దాగుడు మూతలు? ట్రిబ్యునల్, సుప్రీం, ఈఆర్సీ ఆదేశాలు సర్కారుకు సానుకూలమైతే రిటైర్డ్ జడ్జి సలహా ఎందుకు? ఇంధన నిపుణుల విస్మయం. హిందూజాకు అదనపు మొత్తాల చెల్లింపుల విషయంలో జగన్ సర్కారే కదా, ఆయన సొంత మీడియా నీలిపత్రిక కూడా అడ్డగోలుగా వాదిస్తుంది. ఆ సంస్థకు అదనపు చెల్లింపులు చేస్తున్నారు లేదో చెప్పకుండా కోడిగుడ్డుపై ఏకల పీకే ప్రయత్నం చేస్తుంది. హిందూజాకు 2,300 కోట్ల చెల్లింపు తీసుక రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై గురువారం ఆ పత్రిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేట వార్త రాసింది. ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన కీలక అంశాలు ఊసెత్తకుండా ఇంధన పరిభాషలో అస్థిర ఛార్జీలు అన్న మాటే లేదంటూ తన అపరిపక్వతను బయటపెట్టుకుంది. ఇది చూసి ఇంధన రంగ నిపుణులు విస్తుపోతున్నారు. ఇంధన పరిభాషలో ఫిక్స్డ్, స్థిర, వేరియబుల్ అంటే అస్థిర ఛార్జీలు అనే పదాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఎల మీద తీవ్ర విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు హిందూజాకు చెల్లింపులపై అమితాసక్తి ప్రదర్శించడంపై అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హిందూజాకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ ఆ వార్తలో ఎందుకు రాసుకొస్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. మరోవైపున కోర్టుకు వెళ్తే సలహాదారు